నా కూతురిప్పుడు ప్రెగ్నెంట్. సుజాతకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కథలు ఏమైనా చెప్తున్నారా? కావాలంటే మీ చెల్లెలకే ఫోన్ చేసి కనుక్కో, డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. గుండెని రాయి చేసుకో సుజాత, మళ్ళీ షాకులు వినటానికి నీ గుండె బాగుండాలి కదా. ఎంతవరకు జరిగింది ఒక ఎత్తు, ఇక ముందు జరగబోయేది మరో ఎత్తు. మా కూతురు ప్రెగ్నెంట్ కాకముందుకు పార్ట్ వన్ అలా ఉంది, ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యింది, పార్ట్ టూ ఎలా ఉంటుందో ఆలోచించుకో. సినిమాల్లో పార్ట్ టూలు ఫెయిల్ అయినే ఉన్నాయేమో, కానీ మా కూతురు నడిపించబోయే పార్ట్ టూ అయితే ఫెయిలే కాదు. ఇంతకు ముందు నీ చెల్లెల ఆటలు సాగాయి, ఇకపై నా కూతురు ఆట ఆడిస్తుంది. వేదవతి దగ్గర నుంచి అందరికీ చుక్కలు చూపిస్తుంది. అన్ని వార్తలు ఒకేసారి చెప్పేస్తే ఎలా గౌతమి? మనదేమన్నా 24 అవర్స్ న్యూస్ ఛానలా? మిగిలినవి మరోసారి షేర్ చేసుకుందాంలే, పద పద. అంత పెద్ద నిజం తెలిసిన తర్వాత నిహారిక బయటికి గెంటేయబడింది. అత్త విడాకుల విషయం మాట్లాడి రమ్మని పంపించిందని కూడా అవని ఎదురుపడి చెప్పింది. మరి ఇలా జరిగిందేంటి? కడుపు రావడం నిజమా నాటకమా? ఆ విషయం అడ్డం పెట్టుకుని మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టినట్టుంది. లేదంటే అత్త రానిచ్చుండేది కాదు. ఈ సమస్యని అవని ఎలా దాటుతుంది? అత్త వాళ్ళు ఇకపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? తులసి వనంలోకి కలుపు మొక్క వచ్చినట్టు అది మన కుటుంబంలోకి ఎలా వచ్చేసిందండి? ఇంకా దాని పీడ విరగడవుతుంది అనుకున్నాను, మనకలాంటి అవకాశం లేకుండా అయిపోయింది. ఇక దాన్ని నేను భరించలేను. ఆ మాయలేడిని, ఆ కిలాడీని అసలు భరించలేను. అవనే అన్నట్టు తనిప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి మనం భరించక తప్పదు. కుదరదు అంటూ మనం పట్టుబడితే నిహారిక వీధిలోకి వెళ్ళిపోయి నన్ను ఇంటి నుంచి బయటికి గెంటేశారు అని చెప్పుకుంటుంది. అక్కడితో ఆగుతుందా? మన పల్లెటూరికి వెళ్ళి కడుపుతో ఉన్న నన్ను బయటికి గెంటేశారని అల్లరల్లర చేస్తుంది. చెయ్యనివ్వండి, అది చేసిన మోసం గురించి మనం కూడా మన ఊరు వాళ్ళందరికీ చెప్తాం. దాన్నే తిడతారు, రాళ్లతో కొడతారు, ఇంత మోసం చేస్తావా అని చెట్టు కడతారు. వేదా, ఒక్క విషయం గుర్తుంచుకో, నిహారిక ఇప్పుడు తన బిడ్డతో సహా మన రక్తంలో కలిసిపోయింది. మన సుపుత్రుడు కూడా భార్యకి సపోర్టుగా ఉంటున్నాడు. ఈ సమయంలో మనం ఏం చేసినా మరింత రచ్చకెక్కుతామే తప్ప ఒరిగేదేముండదు. మొదట్లో దాన్ని మనం ఎంత బాగా చూసుకున్నావండి? అవనికంటే బాగా చూసుకున్నాం. మరలాంటి వాళ్లను మోసం చేయాలని దానికి ఎలా అనిపించిందండి? దేవుడు ఈ విషయంలో మాత్రం మనకు చాలా పెద్ద పరీక్ష పెట్టాడు. నా తర్వాత అధికారం ముక్కు పుడక దాని చేతికి వస్తాయని అది అనుకుంటుంది. దాని చేతికి అప్పగించటం నాకిష్టం లేదు. పొరపాటున అదే గనక జరిగితే ఇంతకాలం మనం కాపాడుకుంటూ వస్తున్న మన ఇంటి పరువు, గౌరవం, సాంప్రదాయం అన్నీ మంటగలిసిపోతాయి. నాకు పిచ్చెక్కిపోతోందండి. ఇప్పుడు మనం ఎంత టెన్షన్ పడినా లాభం లేదు వేద. అవని దాన్ని తీసుకురాకపోయింటే బాగుండేదండి. లేదు వేద, అవని చాలా పెద్దరికంగా ఆలోచించింది. అవని ఆ పని చేయకపోయుంటే నిహారిక మనింటి ముందు ధర్నాకు దిగినట్టు దిగేది. తనే బిడ్డను కనబోతుందనే అహంకారం నిహారికకు చాలా ఉంది. ఆ అహంకారం అణగాలంటే ఈలోపు అవనికి ప్రెగ్నెన్సీ వచ్చుంటే బాగుండేది. అవనికి తొందరగా సంతానం కలగడానికి ఏమైనా పూజలుంటే బాగుండేది. అయితే ఓ పని చేద్దాం, కులకర్ణి గారి తమ్ముడు సిద్ధేశ్వర స్వామిని మన ఇంటికి రమ్మని అడుగుదాం. మనం గుళ్ళో కలిసినప్పుడు ఏం అవసరం ఉన్నా ఫోన్ చేయమన్నారు కదా, ఆయనకి చేసి రేపు రమ్మనండి.
మన కుటుంబ భవిష్యత్తు ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. వెంటనే చేస్తాను. అమ్మా అవని అత్త బావున్నావా? అవని బాగున్నానండి, మీరు బాగున్నారా? ఆ నేను బాగానే ఉన్నానమ్మా. ఫ్రూట్స్ తీసుకెళ్తున్నావు, ఏదైనా విశేషమా? అవునండి. అవునా, ఎన్నో నెలమ్మా? అయ్యో నాకు కాదండి. మరి? నా తోడి కోడలికి. ఎవరు? పెద్దామే లావణ్యక. పాపం పెళ్ళయి చాలా ఏళ్ళయింది, ఇంతకాలానికి నోచుకుందన్నమాట. ఆహా, ఆమె కాదండి. ఇంకెవరు? రెండో కోడలు నిహారికక. అవునండి. ఆ అమ్మాయి బాగా గడుసు కదమ్మా, పైగా నువ్వంటే పెద్దగా సహించదట్ కదా. తోడికోడళ్ల మధ్య చిన్న చిన్నవి ఉంటాయి కదండి, ప్రతి ఇంట్లోనూ ఉండేవే కదా. ఒకే ఇంటికి చెందిన అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ల మధ్యనే సఖ్యత లోపిస్తున్న రోజులివి. వేరే వేరే ఇంటి నుంచి వచ్చే మనుషుల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి కదా. ఈ రోజులో ఇంత గొప్పగా ఆలోచించడం నీకు మాత్రమే చెల్లిందమ్మా. తోడికోడల కోసం ఇలా పళ్ళు కొని తీసుకుని వెళ్లడం ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉంది. కావాలి అనుకుంటే అన్ని బంధాలు మనవే అవుతాయి, ప్రతి బంధము గొప్పగానే ఉంటుంది. 10 మందికి ఇలాంటి మంచి మాటలు పంచడం కోసమే అనుకుంటా, ఆ దేవుడు నీలాంటి వాళ్ళని పుట్టిస్తూ ఉంటాడు. నిజం చెప్తున్నానవని, నీలాగా ఎవరూ ఆలోచించరు, నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి. ఇక నేను బయలుదేరతానండి. మంచిదమ్మా. ఇది వేదవతి అడ్డ అన్నది గతం, నిహారిక అడ్డ అన్నది ప్రెజెంట్ అని నేను కలలు కంటుంటే నన్ను ఇంటి నుంచి గెంటేస్తారా? ఎంత స్పీడ్గా గెంటేశారో అంతకంటే స్పీడ్గా ఇంటికొచ్చాను. వేదవతి, నీ టైం అయిపోయింది, ఇక నీకు మామూలుగా ఉండదు. చుక్కలు చూపిస్తా. చూసారా దాని దర్జా? రీఎంట్రీ దొరికింది కదా, అందుకే రెచ్చిపోతుంది. సర్లేండి, దాంతో మనకేం పని, మనం వెళ్దాం రండి. కృష్ణ బేబీ, ఇంకెంతసేపు? కమింగ్ బేబీ. సారీ ఫర్ ద లేట్ బేబీ. ఇట్స్ ఓకే. ఇంకేమైనా కావాలన్నా ఆర్డర్ వేయి, 5 నిమిషాలు నీ ముందుంటాయి. థ్యాంక్ యూ బేబీ. ఎక్కడికి బయలుదేరారక్క? వదినా, బేబీ పిలుస్తోంది. షాపింగ్కి నన్ను రమ్మంటారా? మా ఆయనతో నేను వెళ్తున్నాను కదా. నీతో ఒక విషయం మాట్లాడాలి, జస్ట్ 2 మినిట్స్ వెయిట్ చేయి. ఏం మాట్లాడాలి? ఎలా ఉంది నా రీఎంట్రీ? ఏముంది, ఎప్పట్లానే ఉన్నావు కదా, కొత్తగా కొమ్ములొచ్చాయా ఏంటి? కొమ్ములు తొందరలోనే వస్తాయక్క, వేదవతి అత్తయ్య దగ్గర ప్రస్తుతం ఉన్నాయి కదా, లాక్కుంటానులే. ఆల్ ది వెరీ బెస్ట్. నీకు పిల్లలు పుట్టే యోగం లేదు, నాకు కోఆపరేట్ గా ఉండు, నీకు మంచి బెనిఫిట్స్ చూపిస్తాను అని ముందే చెప్పాను. ఆ రోజు నువ్వు ఏమన్నా? ఒకసారి ఫ్లాష్ కట్ వేసుకో అక్క. నీకంటే అవనికంటే ఎక్కువ గుర్తింపు రాబోతోంది. ఆ గుర్తింపు నాకు పుట్టబోయే బిడ్డ ద్వారానే రాబోతోంది. నీకంటే అవనికంటే ముందు నాకు సంతాన ప్రాప్తి కలుగుతుంది, నువ్వు చూస్తూ ఉండు. లావణ్య అంటే ఫ్లవర్ అనుకుంటేవా? ఫైర్ అని అన్నా? ఏమైందా ఫైర్? ఆరిపోయింది.
అంత వెటకారం వద్దురా, పెళ్ళానికి పన్నోడు అయిపోయావు. నువ్వు కూడా మా మీద సెటార్లు వేస్తున్నావా? ఇది ఏక మీరు పోటీలో లేనట్టే. త్వరలోనే మాకు ముక్కు పుడక ఈ ఇంటి అధికారాలు వస్తాయి. అప్పుడు మీ ఇద్దరిని బేబీ అసిస్టెంట్ గా పెట్టుకుందామా? మా అసిస్టెంట్స్ గా పెట్టేసుకుంటా, ఓకేనా? నీకంత సీన్ లేదు లేరా. నేను అన్నదే జరుగుతుంది, మీరిద్దరు రెడీగా ఉండండి. అన్నయ్య గారు. ఏంటి తమ్ముడు గారు? అన్నయ్య వదినలంటే అమ్మా నాన్నలతో సమానం, కాస్త గౌరవించడం నేర్చుకోండి. అతిగా విర్రవీక్కండి. తమరు తమరి భార్యమణి గారు గతంలో ఇలాంటి పొగర్లు చూపించే బోల్తా పడ్డారు, అందుకే రెచ్చిపోకండి. ఇప్పుడు మా టైం నడుస్తుంది, మీరు ఎవ్వరు ఏమి చేయలేరు. వినాశకాలే విపరీత బుద్ధి. నాశనం మొదలైనప్పుడు బుద్ధి ఇలాగే మారుతుంది. నీకు ప్రెగ్నెన్సీ రావడం నీ అదృష్టమే అయ్యుండొచ్చు, కానీ అదే నీ అధికారానికి కారణమవుతుంది అనుకోకు. అలాంటి కలలు కనపు. ఎందుకత్తయ్యా? ఇవన్నీ గతంలో మీరు చెప్పిన మాటలే కదా, మీరు పెట్టిన రూల్సే కదా. ఇప్పుడు మనుషుల మీద ఇష్టాలు పోయేసరికి రూల్స్ మారిపోతాయా? సమర్థుడి చేతిలో రాజ్యం పెడితే రాజ్యం బాగుపడుతుంది, అసమర్థుడి చేతిలో రాజ్యం పెడితే ఆ రాజ్యం అల్లకల్లోలమైపోతుంది. అధికారాలు పెత్తనాలు ఎప్పుడు ఎవరికి చేరాలో అంతా అమ్మవారే చూసుకుంటుంది. బేబీ, ఇదంతా ఆవని ట్రైనింగే. నా ఆవని మీలా ఆలోచించుంటే ఈ పాటికి ఇల్లు తన గుప్పెట్లో ఉండేది. అవనిని అర్థం చేసుకోవాలంటే మీకు మరో జన్మ పడుతుందేమో. ఇప్పుడు కూడా అవని బయటికి ఎందుకు వెళ్ళిందో తెలుసా? నిహారికకు ఫ్రూట్స్ తీసుకురావడానికి వెళ్ళింది. అవనిలాంటి మనసు రావాలి అంటే మరో జన్మ కాదు, ఎన్ని జన్మలైనా సరిపోవు వీళ్ళకి. ఓం నమ శివాయ. రండి స్వామి, మీ గురించే ఎదురు చూస్తున్నా. ఈయనెందుకొచ్చాడు? రండి స్వామి. మళ్ళీ నువ్వు లోపలికొచ్చా, ఈసారైనా జాగ్రత్తగా ఉ. స్వామివారిని మేమే పిలిపించాం. మన కుటుంబ భవిష్యత్తు ఏంటో తెలుసుకుందామని పిలిపించాం. నేను మొదటగా ప్రెగ్నెంట్ అయ్యాను, ఇంకా తెలుసుకునేదేముంది అత్తయ్య? ఇల్లలగ్గానే పండగ అయిపోతుందా? నువ్వు మొదటిగా ప్రెగ్నెంట్ అయిపోతే అంతా అయిపోతుందా? ముందు ముందు చాలా ఉంటుంది. స్వామి మీరు కూర్చోండి. కూర్చునే సమయం లేదు, ముందు అమ్మవారి గది దగ్గరకు వెళదాం, పదండి. రండి స్వామి. రండి స్వామి. షాపింగ్కి తర్వాత వెళ్దాం, ముందు ఇంట్లో ఏం జరగబోతుందో చూద్దాం. అయితే పద. బేబీ, మన ఇంట్లో మళ్ళీ ఏం జరగబోతుందో? ఏం జరిగినా భయపడేది లేదు, నా సెక్యూరిటీ నాకుంది. ఈ సెక్యూరిటీని రేపు మనకి సెక్యూరిటీ. పద బేబీ, నా బంగారం. ఆగిపోయిందనుకున్న యుద్ధం మళ్ళీ మొదలైతే ఎలా ఉంటుందో. ఇప్పుడు అవని పరిస్థితి కూడా అలాగే ఉంది. నిహారిక కడుపుతో ఇంట్లో అడుగు పెట్టలేదు, ఓ ఆయుధంతో ఇంట్లో అడుగు పెట్టింది. ఇద్దరి మధ్య మళ్ళీ పోరు మొదలై ఉంటుంది. అవని, అవని. అక్క ఆగు, వస్తున్నాను. ఆగు.
కావని. కొంచెం సాయం పట్టండి అమ్మా. అన్న దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళు, కాస్త ఉంచుకో. ఏం కాదమ్మని అన్న, అన్న కొంచెం తొందరగా పడవరా. అలాగే మేడం. వేదవతి గారు చెప్పండి స్వామి. అన్నపూర్ణాదేవి మీ ఇంటికి ఎలా వచ్చిందో, మీ పూర్వీకులకు ఏ చోట దొరికిందో ఈ వివరాలు నాకు తెలుసు. మరికొంత లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు మా వంతుగా మేమేం చేయాలో సెలవివ్వండి స్వామి. అన్నపూర్ణాదేవి స్థలపురాణం గురించి, తన చరిత్ర గురించి తెలుసుకోవాలంటే నేనొకసారి మీ దగ్గరున్న తాళపత్రాలను చదవాలి. తాళపత్రాలు పెట్టిలో భద్రంగా ఉన్నాయి స్వామి. తీసుకురా తల్లి. సరే స్వామి. మా కుటుంబానికి, మా వంశానికి మిగిలిన అతి విలువైన నిధి, విలువలతో కూడిన నిధి ఆ పెట్టే స్వామి. అది మాకు తరతరాలుగా వస్తుంది. మా ఇంటికి వచ్చిన ప్రతి స్వామి తాళపత్రాలను చదువుతూనే ఉంటారు. ఎంతమంది వస్తారు, ఎన్నిసార్లు చదువుతారు. ఈ ఇంట్లో జరగబోయే ప్రతి వింత విడ్డూరా ఈ తాళపత్రాలలోనే ఉంటుంది. బేబీ, ఇప్పుడు ఏం బొమ్మ పిలబోతుందో ఏంటో. ఏం జరిగినా వి డోంట్ కేర్. మనకి డోకా లేదు, ఎదుర్కోవడానికి మన దగ్గర బలమైన ఆయుధం ఉంది. అప్పట్లో అమ్మవారిని విపరీతంగా ఆరాధించిన తులసి అనే భక్తురాలి జాతకం మహా అద్భుతమైనది. ఆ జాతకంలో వేదవతి పుట్టడం, మీ వంశంలో అడుగుపెట్టడం మీ అదృష్టం, వేదవతి అదృష్టం.